Hello everybody, welcome to Nivas Info. Today topic is mana YouTube channel loni videos ni Facebook lo ela post cheyali. Actually Facebook lo manam simple ga post chestam. Dani valla use entante just akada link anedi display avutundi, chinna thumbnail maatrame vastundi. Adi chudadaniki aakarshaneeyanga kanipiyadu. Inkoncham interest ga YouTube video ka thumbnail anedi inkoncham interest ga and big size tho display cheyadam ela. So dani kosam first manam edaithe video ni manam Facebook lo పోస్ట్ చేయాలనుకుంటున్నామో వీడియో లింక్ని ఆ వీడియోని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఫస్ట్ నా లేటెస్ట్ వీడియోని నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసము ఫస్ట్ మీరు మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా సరే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైతే వీడియోని మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ తీసుకోండి. నేను ఇక్కడ నేను నా వీడియో కోసం నివాస్ ఇన్ఫో నా ఛానల్ నేమ్ ఇది. సో లేటెస్ట్ నేను లాస్ట్ టైం 7th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను. 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 ఎక్సర్సైజ్ 9.3. సో ఇది నేను లేటెస్ట్గా చేసిన వీడియో. సో దీన్ని నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. సింపుల్, మీకు ఇక్కడ క్లిక్ చేయండి. మొబైల్లో అయితే మీకు ఇలా 3 డాట్స్ ఉంటాయి, ఆ డాట్స్ పైన క్లిక్ చేయండి. మీకు అక్కడ షేర్ అనే ఆప్షన్ వస్తుంది. అదే ల్యాప్టాప్లో అయితే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కాపీ లింక్ అడ్రస్, దీనిపైన క్లిక్ చేయండి. మొబైల్లో అయితే మీకు షేర్ అనే ఆప్షన్ వస్తుంది. షేర్ పైన క్లిక్ చేస్తే కాపీ లింక్ అని ఇంకొక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు గూగుల్ సెర్చ్ బాక్స్లో ఈ లింక్ను కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్లో ఫేస్బుక్ డీబగ్గర్, మీకు ఫేస్బుక్ కొట్టగానే కింద చూపిస్తుంది. నేను రెగ్యులర్గా ఓపెన్ చేస్తాను కాబట్టి నాకు డిస్ప్లే అవుతుంది, మీకు మేబీ డిస్ప్లే కాకపోవచ్చు. మీరు కంప్లీట్ స్పెల్లింగ్ అనేది టైప్ చేయండి. సో దీన్ని సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకోగానే మీకు ఫస్ట్ developer.facebook.com అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా ఇది సేమ్ యాక్సెస్గా వస్తుంది. జస్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ లాగా ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు కాపీ చేసుకున్న లింక్ ఏదైతే ఉందో యూట్యూబ్ వీడియోకి సంబంధించిన లింక్, దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ డీబగ్ అని ఉంటుంది. మొబైల్లో అయితే మీరు కొంచెం లెఫ్ట్ స్క్రాల్ చేయండి. నెక్స్ట్ ఈ డీబగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఇదేంటి అంటే దిస్ యూఆర్ఎల్ హ్యాజ్ బీన్ షేర్డ్ అండ్ ఫేస్బుక్ బిఫోర్, మీరు ఇంతవరకు ఈ ఫేస్బుక్ ఈ వీడియో యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు ఫేస్బుక్లో షేర్ చేయలేదు అంటుంది. సో నేను ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫెచ్ న్యూ ఇన్ఫర్మేషన్, కొత్తగా ఆ వీడియోకి సంబంధించిన లింక్ అంతా ఫెచ్ చేయమంటున్నాను. సో ఇది కొంత టైం తీసుకుంటుంది, మేబీ అది డిపెండ్ ఆన్ ద నెట్వర్క్, వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ స్పీడ్ని బట్టి. సో మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే థంబ్నైల్ అనేది బిగ్ సైజ్తో ఫెచ్ అయిపోయింది. మీరు అయినా సరే మీరు ఒకసారి ఇక్కడ స్క్రాప్ కొట్టండి. ఒక్కొక్కసారి మీకు ఇది రాకపోవచ్చు, వచ్చినా రాకపోయినా మళ్ళీ మీరు ఒకసారి స్క్రాప్ అయినా కానీ టచ్ చేయండి. సో మళ్ళీ సేమ్ ఇలాగే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు లింక్ అనేది ఫెచ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని మన ఫేస్బుక్ పేజీ లేదా ఫేస్బుక్ మనము ఏదైతే ఐడి ఉందో దాంట్లో మనము ఇప్పుడు పోస్ట్ చేయాలి. సో దానికోసం మనం ఇప్పుడు నెక్స్ట్ ఫేస్బుక్ను అనేది ఓపెన్ చేద్దాం. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొన్నిసార్లు గ్రూప్లో పోస్ట్ చేస్తారా, లేకపోతే పేజ్లో పోస్ట్ చేస్తారా, లేదా డైరెక్ట్ మీ పర్సనల్ ఐడిలో పోస్ట్ చేస్తారా, ఎక్కడ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాలి. నేను ఇక్కడ నివాస్ ఇన్ఫో అనేది నా పేజ్ యొక్క నేమ్. ఈ పేజ్ని అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పేజ్లో నేను ఈ లింక్ని అనేది పేస్ట్ చేస్తాను. మనం ఆల్రెడీ లింక్ అనేది ఇంతకుముందు కాపీ చేసుకున్నాం, మళ్ళీ మళ్ళీ కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కాపీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ క్రియేట్ పోస్ట్, ఇక్కడ మళ్ళీ అదే లింక్ని పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఇక్కడ మీకు ఈ ఫెచింగ్ అనేది వస్తుంది. ఆ ఫెచింగ్ తీసుకోవడానికి నెట్వర్క్ స్పీడ్ని బట్టి కొంత టైం తీసుకోవచ్చు. సో ఈ విధంగా థంబ్నైల్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా టైప్ చేయాలనుకుంటున్నారా? సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే చాలామందికి ఫేస్బుక్లో ఇమేజెస్కి వీడియోస్కి వీడియోస్ అనేది మనకి వీడియో చిన్న సింబల్ ఉంటుంది, కానీ వీటికి అలా రాదు. ఇది చూడగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక ఇమేజ్ అనుకుంటారు. యాక్చువల్గా ఇది ఇమేజ్, ఇమేజ్తో పాటు ఇది క్లిక్కబుల్ ఇమేజ్. ఇక్కడ ఏంటి అంటే దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ అనేది అదే అనమాట. సో దానికోసం నేను ఇక్కడ దానికి డిస్ప్లే చేస్తున్నాను.
to watch video, please click on the image. So in the image laga kanipistundi kabatti endukante ikkada manaki video sambandhinchi symbol em raadu, just meeku thumbnail anedi big display avutundi. So kabatti din click chesinaapudu meeku automatically video anedi open avutundi. So nenu anduke nenu ikkada type chestunnanu r link, endukante manaki ikkada link kuda display avutundi. Aa link paina click chesina automatically video anedi open avutundi. Ledhu inte kaakunda meeku inkemaina aa video gurinchi edano some tag ivvalanukunte ivvachu. So nenu ikkada నెక్స్ట్ క్రింద మనకి పోస్ట్ అని కనిపిస్తుంది. ఈ పోస్ట్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటికల్లీ ఆ పేజ్లో ఈ వీడియో అనేది, ఈ వీడియోకి సంబంధించిన థంబ్నైల్ అనేది పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొట్టిన తర్వాత అది పోస్ట్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ పోస్ట్ అవుతుంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి ఒకసారి స్క్రాల్ చేయండి. సో ఇది మనం ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో లింక్. ఇది ఏంటి అంటే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా సరే ఈ థంబ్నైల్ అనేది టోటల్ ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. యాక్చువల్గా మనం డైరెక్ట్ ఇలా ఫేస్బుక్ డీబగ్గర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ పోస్ట్ చేస్తే మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది. చేస్తే లింక్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ థంబ్నైల్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ప్లస్ కొంతమందికి తెలియదు ఇది వీడియో లింక్ అని, కాబట్టి ఇక్కడ లింక్ని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, లేదా ఈ వీడియో పైన క్లిక్ చేసినా కానీ ఆటోమేటికలీ ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే ఎక్కడైనా సరే ఇది వర్క్ అనేది సేమ్ అవుతుంది.